అక్కడ దళితులకి స్థానం లేదా అని ఒక ప్రశ్న వేస్తుంటారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారేం పెట్టుకోవడం ఆయన కాంపౌండ్లో అంత ఖాళీ స్థలం ఉంది కదా దళితులను పెట్టుకోవచ్చు కదా కొంతమందికి ఇవ్వచ్చు కదా స్థలాలు అక్కడ ఇవ్వడం ఆయనకి ఇడుపులపాయలో వెయ్యో రెండు వేల ఎకరాలు ఎంతో ఉన్నాయి తలా ఒక సెంటీ ఇచ్చేయచ్చు కదా అందరికీ ఇవ్వడం అమరావతి రైతులు ఇస్తే దాన్ని మాత్రం పంచిపెడతాడు పంచిపెట్టి తాను హీరోగా అతను గుర్తింపు పొందాలన్నమాట దళితుల గురించి లేకపోతే అమరావతి అనేది ఏదో ఒక కులం కోసం ఉన్నది అని చెప్పి ఇట్లాంటి దొంగ కబుర్లని చెప్తారు కదండి అమరావతిలో నేను ఈ అమరావతి వివాదాలు వాస్తవాలు అనే పుస్తకం రాసి చాలా కాలం అయింది ఇది ఇది పుస్తకం ఇది విడుదల చేసి పోయిన సెప్టెంబర్లో సెప్టెంబర్ నేను అప్పుడు కొన్ని విషయాలు రాశానంటే ఇందులో ఆ విషయాలు ఇంతవరకు ఐదర్ ప్రభుత్వం కానీ ప్రభుత్వం తరఫున కానీ లేకపోతే ప్రభుత్వాన్ని సమర్థించేవాళ్ళు కానీ ఎవరు ఇంతవరకు ఖండించలేదు వేరే ఆధారాలు చూపించలేదు నేను ఇచ్చినటువంటి ఈ లెక్కలన్నీ కూడా ఈ లెక్కల్లో నేను ఏమనిచ్చానంటే అప్పుడు ఇదిగో అమరావతి భూ సే సమీకరణలో పాల్గొన్నవారు కులాల వారిగా చూస్తే ఎస్సీలు ఎస్టీలే ఎక్కువ దళితులే ఎక్కువ కాబట్టి అది ఒక కులం వారిది కాదు అని చెప్పాను అందులో బీసీలు ఎక్కువ ఉన్నారు రెడ్లు ఎక్కువ ఉన్నారు వాళ్ళతో పాటు కమ్మవాళ్ళు కూడా ఉన్నారు కాపులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు దానికంటే ఇంకా ఇంపార్టెంట్ సిఆర్డిఏలో సిఆర్డిఏ వారు రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల జనాభా మీద ఒక సర్వే చేశారు ఆ సర్వే చేసినప్పుడు అమరావతి గ్రామాల్లో కులాలవారి జనాభా ఎంత అని చెప్పి లెక్కేశారు మామూలుగా జనాభా గణన జరగల మనకి మధ్యకాలంలో సో వీళ్ళు వేశారు వేసినప్పుడు ఈ అమరావతి గ్రామాల్లో అంటే రాజధాని ప్రాంతంలో ఎస్సీలు ఎస్టీలు ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది శాతం మంది ఉన్నారని బీసీలు ముప్పై శాతం మంది ఉన్నారని ఓసీలు ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం మంది ఉన్నారని మైనారిటీలు రెండు పాయింట్ ఐదు శాతం మంది ఉన్నారని లెక్కలు తేల్చినాయండి దీన్ని బట్టి ఏమర్థం అవుతుందండి అమరావతిలో రాజధానిలో ఎవరు ఎక్కువగా ఉన్నారు జనాభా ఎక్కువ ఉన్నారు అందరికంటే ఎస్సీలు ఎస్టీలు కలిపి ఎక్కువ ఉన్నారు దళితులు ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఆ తర్వాత బీసీలు ముప్పై శాతం ఓసీలు ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం అంటే దాదాపుగా ముప్పై శాతం అనుకోండి ఓసీలు అంటే అర్థం ఏంటంటే అగ్ర అంటే చాలా కులాలు ఒక కులం కాదు అన్ని కులాలు కలిపి అందులో రెడ్డి కమ్మ బ్రాహ్మణ వైశ్య ఇట్లా రకరకాల కులాలు అందరూ కలిపి ముప్పై శాతం కదా అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో కమ్మవాళ్ళు రెడ్లు ఇద్దరు కూడా దాదాపుగా సరి సమానంగా ఉంటారు కాబట్టి అక్కడ ఎంత ఉండి ఉంటుంది కమ్మవాళ్ళ జనాభా ఎంత ఉంటుందండి అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండే అవకాశమే లేదు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంకా ఎక్కువ చెప్తున్నాను అంద హయ్యర్ సైడ్ అంటాం కదా అట్లా చెప్తున్నాను ఎందుకంటే మొత్తం ఉన్నదే ముప్పై శాతం అయితే అందులో మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే కమ్మ వాళ్ళు ఉంటారు ఇది మొత్తం జనాభా చిత్రం అమరావతిలో రాజధానిలో దాన్ని పట్టుకొని ఇది ఒక్కొలం వాళ్ళదే ఇది చంద్రబాబు నాయుడు వర్గమే ఇది తెలుగుదేశం వాళ్ళ వర్గమే అని చెప్పి ఇట్లా ఇష్టారాజ్యంగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు చాలా కాలం పాటు ఇప్పుడు కూడా దళితుల కోసం ఇస్తున్నాం కానీ వీళ్ళు రానివ్వట్లేదు కరెక్ట్ ఒక్కనం రానివ్వట్లేదు అక్కడ అపోజ్ చేస్తున్న వాళ్ళు ప్రముఖంగా దళితులే వాళ్ళ భూములు పోతున్నాయి కదండీ ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ వీళ్ళు అమరావతిలో ఎక్కువగా ఒకటే సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు అని చెప్పి కదా విమర్శ ఫస్ట్ పాయింట్ కామన్ సెన్సు కొంచెం బుద్ధున్నవాడు ఎవడైనా ఆలోచిస్తే ఒక విషయం అర్థమవుతుందండి ఈ రాజధాని ప్రాంతం రెండు నియోజకవర్గాల్లో ఉంటుంది అందులో ప్రధానంగా ఒక నియోజకవర్గంలో ఎక్కువ ఉంటుంది రెండు నియోజకవర్గాలు తీసుకుంటే ఒకటి తాటికొండ రెండవది మంగళగిరి మంగళగిరిలో ఎమ్మెల్యే ఎవడండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో ఆయనే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనే అంటే మొత్తం ఇక్కడ తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గం వాళ్ళు ఉంటే వైసీపీ ఎమ్మెల్యే ఎట్లా వెనకడండి అది కాకుండా మీరు చెప్పేటువంటి సామాజిక వర్గం కాకుండా కమ్మ కాకుండా వేరే వాళ్ళు ఎట్లా ఎన్కయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎట్లా వెనకయ్యాడు నేను అడుగుతున్నాను అంటే మీరు చెప్పేది పచ్చి అబద్ధం అక్కడ కమ్మ వాళ్ళ డామినెన్స్ ఉందని అక్కడ అందరూ ఉన్నదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం వాళ్ళని మీరు చెప్తున్నది అబద్ధం అది ఒక్కడ చాలి కదా అందులో ఉన్న రెండు ఎమ్మెల్యే స్థానాల్లో ఒకటి రిజర్వ్డ్ అది కూడా వైసీపీ వాళ్ళే గెలిచారు కాబట్టి దాన్ని కూడా నువ్వు తెలుగుదేశం సామాజిక వర్గాన్ని అని ఏమీ అనడానికి లేదు రెండవది యాక్చువల్గా మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మంగళగిరిగిరి నియోజకవర్గంలో ఉంది ఎక్కువ ప్రాంతం అది ఎవరు గెలిచారా అంటే వైసీపీ అది ఎవరంటే ఓ రెడ్డి గారు మరి ఏ విధంగా అది క సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు కానీ ఆ విషయాన్ని సంవత్సరాల తరబడి ఎక్కించారు కదా అందరికీ నడిపించగలి నడిపించారు కదా ఉండవల్లి ఇట్లాంటి విషయాలు ఏమి మాట్లాడడండి ఇట్లాంటి వాస్తవాలు ఏం మాట్లాడే ఇప్పుడు చాలా జాగ్రత్తగా అనమాట యాక్చువల్గా నా దగ్గర కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు ఈ లెక్కలన్నీ కూడా ఉన్నాయి కానీ అది ఇప్పుడు కాదు ఇంకొకసారి మాట్లాడదాం ఇక్కడ దళితుల గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం మనం దళితులు వేరే ఎక్కడో బయట నుంచి తీసుకొచ్చే దళితులకి ఈయన చేసేది ఏంటి అమరావతిలో ఉన్న దళితుల పరిస్థితి ఏంటి నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోవాలి కదా నిజంగా నీకు గనక ఏమాత్రం కూడా శ్రద్ధ ఉంటే వాళ్ళు కూడా ఉన్న ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అదే నేను ఆ లెక్కలే చెప్పబోతున్నాను వాళ్ళు ఎంత ఇచ్చారంటే రెండు వేల ఆరు వందల ఎకరాలు దళితులు దళితులు ఎస్ఐన భూమి అది రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఎకరాలు అండి రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఎకరాలు ఎస్ఐన భూమి ఉంది అక్కడ దళితులకి అది అది గవర్నమెంట్కి ఇచ్చారు అది కాకుండా దళితుల స్వా ఉంటుంది వాళ్ళు కష్టపడి సంపాదించుకొని కొనుక్కుంటారు అది కూడా మళ్ళీ ఒక రెండు వేల మూడు వందల ఎకరాలు ఉంటాయని ఒక అంచనా సో ఈ రెండు కలిపి దళిత రైతులు మొత్తం ఎంత ఇచ్చారయ్యా అమరావతికంటే నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు ఎకరాలు దాదాపు ఐదు అంటే ఐదు వేల ఎకరాలు దాదాపుగా ఎంతమంది ఇచ్చారు ఫ్యామిలీస్ అంటే ఆరు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది అంటే దాదాపు ఏడు వేల మంది ఏడు వేల మంది ఐదు వేల ఎకరాలను ఇచ్చారు అంటే మరి ఈ ఏడు వేల కుటుంబాల పరిస్థితి ఏంటి ఆలోచించావు నువ్వు ఎక్కువ ఇచ్చింది వీళ్ళే ఈ ల్యాండ్ పోలింగ్కి అర్థమవుతుంది కదా లెక్కలను బట్టి ఒక వర్గంగా చూసుకున్నప్పుడు ఈ వర్గం అన్నిటికంటే ఎక్కువ ఇచ్చింది ఎక్కువ మంది ఉన్నారు ఏడు వేల కుటుంబాలు ఉన్నాయి మరి ఈ నా ఐదు వేల ఎకరాలు నువ్వు తీసుకునే వాళ్ళవి ఇప్పుడు ఎవరికో ఇస్తానంటున్నావు నువ్వు బయట నుంచి తీసుకొచ్చి దళితులకి ఇస్తా అట్ట ఇక్కడ ఉన్న దళితుల పరిస్థితి ఏంటి మరి తర్వాత ఏడు వేల మంది ఐదు వేల ఎకరాలు ఇచ్చారంటే అర్థం ఏంటండి పర్ ఫ్యామిలీ వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్ హోల్డింగ్ కంటే తక్కువ మరి ఎకర కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎంత అండి వాళ్ళు వాళ్ళని నువ్వు పక్కకు నెట్టేసి ఇంకెవరినో తీసుకొచ్చే ఇస్తావంటే నేను నమ్ముతా ఎవడైనా నమ్ముతాడు అసలు నువ్వు వాళ్ళని ఉద్ధరించవు వేరే వాళ్ళని ఉద్ధరిస్తావా వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి ఇస్తావా అంటే దీన్ని బట్టి మీకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే దళితుల మీద కూడా ఇతనికి ప్రేమ ఉంది అని చెప్పేది పచ్చి అబద్ధము అనేది ప్రూవ్ చేయడానికి నేను ఈ లెక్క చెప్పాను